హలో, హాయ్, నమస్తే అండి. ఈ మధ్య ఒక 10 డేస్ నుంచి ఒక వీడియోలో వైరల్ అవుతుందండి. ఏమంటే ఎస్ఐ కట్ ఆఫ్, పీసీ కట్ ఆఫ్ అని ఒక వీడియో వైరల్ అవుతుంది. యాక్చువల్గా నాకు ఆ కట్ ఆఫ్స్ అన్ని చూసిన తర్వాత నాకు కూడా ఒక వీడియో చేయాలనిపించింది. అంటే కట్ ఆఫ్ గురించి మీకు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తా, కట్ ఆఫ్ ఇంత అని చెప్తా అని కాదండి. యాక్చువల్గా ఏంటి కట్ ఆఫ్, ఏంటి అసలు కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోరాదా అని చెప్దామని వీడియో చేస్తున్నా అండి. యాక్చువల్గా సరే, మీరు కట్ ఆఫ్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి నా అంచనా ప్రకారం కట్ ఆఫ్ అనేది ఎస్ఐకి జనరల్ ఓపెన్ కేటగిరీలో 262 295 అండి, 400కి. కొంతమంది 250 వస్తాయి, 240 వస్తాయి, అది కాదు యాక్చువల్గా. ఎందుకంటే ఈజీగా పేపర్ ఏం లేదు, మరీ హార్డ్గానే ఏం లేదు, మోడరేట్గా పేపర్ ఉంది కాబట్టి 295 వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు అని నా వరకు అంచనా అండి. కట్ ఆఫ్ అనేది ఎవరు అంచనా వేసేది కాదు, ఎందుకంటే అది ఫ్యాంటసీ లాగా ఏదో ఎక్స్పెక్టేషన్గా చెప్పడం. కొంతమంది నా కట్ ఆఫ్ రైట్ అయింది నేను చెప్పిన కరెక్ట్గా కట్ ఆఫ్ చెప్పి, అది తప్పండి. ఏదో వాళ్ళు చెప్పేసే ఉంటారు, కొంచెమైనా వాళ్ళు ఏదో చెప్పేసి ఉంటారు. ఆల్మోస్ట్ అంత పర్సంటేజ్లో కాంపిటీటర్స్ అంతవరకే అటెంప్ట్ చేసి ఉంటారు కాబట్టి ఆ కట్ ఆఫ్ వాళ్ళకి కొంతమంది సక్సెస్ కావచ్చు. ఇది నేను చెప్పేది కూడా సక్సెస్ అవుతుంది అని మాత్రం మీకు చెప్పనండి, ఎందుకంటే మీకు అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. అంటే నేను జనరల్గా నేను పేపర్ చూసినంతవరకు, నా ఫ్రెండ్స్ అడిగినంతవరకు అయితే యాక్చువల్గా ఇంత ఉండొచ్చు. నేను సెర్చ్ చేసిన కొన్ని సైట్స్ ప్రకారమైనా, నేను చూసిన పేపర్నైనా, కొంతవరకు నాకు తెలిసినంత వరకు అయితే ఇంత ఉండొచ్చు. జనరల్కి ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 262 295 ఉండొచ్చు అండి. అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు సేఫ్లో ఉంటారు. కొంతమంది 250 230 అంటారు, అవి నమ్మడం నమ్మకపోవడం అని మీ ఇష్టం అండి. ఎందుకంటే 230 240 50% వస్తే మాత్రం జాబ్ వస్తుంది అనేది తెలంగాణలో కొంచెం కష్టమేనా అండి. ఎందుకంటే అంత మంచి కాంపిటీటర్స్ ఉన్నారు. బీసీకి వచ్చేసి 250 to 270 +20 ఉండొచ్చు అండి. మళ్ళీ జనరల్ కూడా 295 అంటే +20 ఉండొచ్చు. ఇది ఓవరాల్గా సివిల్ కానీ ఏఆర్ కానీ చెప్పడం కాదు, ఓవరాల్ కట్ ఆఫ్ చెప్తున్నా. వీళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నారు అని చెప్పడానికి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 240 to 265 ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 227 to 248. ఇది నేను చూసినంత వరకు నాకు కరెక్ట్ అనిపించింది అండి. ఇది చూస్తే కొంచెం అవైలబుల్గా ఉన్నది, ఈ మాత్రం చేయొచ్చు పేపర్ అన్నది తెలిసింది. ఇక టీఎస్ఎస్పీ వచ్చేసి 400కి సగం మార్క్సే కాబట్టి 200, ఈవెంట్స్ మార్క్స్ 100 కలుపుకుంటే ఇది కట్ ఆఫ్ నాకు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇదే కొంచెం టఫ్ ఉంది, ఎందుకంటే చాలామంది ఈవెంట్స్ కొట్టారు 196 to 215. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసే కట్ ఆఫ్ అండి. ఇంకా జోన్ వైజ్ పెట్టడం, సివిల్కి ఎంత ఉంటుంది, ఏఆర్కి ఎంత ఉంటుంది, అవన్నీ పెట్టడం కొంచెం, ఎందుకంటే వాళ్ళు కార్బన్ షీట్ ఇవ్వలేదండి. కార్బన్ షీట్ ఇవ్వకుండా ఇంతమంది ఇన్ని కట్ ఆఫ్లని ఎట్లా చెప్తారో నాకైతే అర్థం కావట్లే. నేను పేపర్ చూసి మాత్రం ఇది నేను ఎక్స్పెక్ట్ చేసే కట్ ఆఫ్. వాళ్ళు పేపర్ చూసారు కదా పేపరు, ఒక స్టూడెంట్ ఇంతే చేయగలుగుతాడు అని వాళ్ళ నాలెడ్జ్కి ఎట్లా తట్టిందో నాకైతే తెలియదండి ఈ స్టూడెంట్స్. ఎందుకంటే జూన్ వైజ్ ఉన్నాయి, 6th జూన్, మాది వరంగల్ అండి. వరంగల్లో నేను ఎట్లా రాసినో నాకు తెలుస్తుంది, నా పక్కన నా ఫ్రెండ్ ఎట్లా రాసినో నాకు తెలుస్తుంది, కానీ నా సెంటర్లో నాకు తెలియని పర్సన్ ఎట్లా రాసినో నాకు తెలియదు కదా. ఒకవేళ సరే నార్మల్గా వాళ్ళకు కార్బన్ షీట్ ఉండి వాళ్ళు ఏదైనా సర్వే కండక్ట్ చేసి ఆ కార్బన్ షీట్ చూసుకొని కీ ప్రకారం చూసుకొని గిన్ని మార్క్స్ వచ్చినాయని ఎక్కడన్నా చెప్తే ఓకే, కానీ గుడ్డిగా సార్ నాకు 90 వచ్చినాయి, నాకు 120 వచ్చినాయి, 140 నాకు వస్తాయి అని ఇంకిన్ని పెట్టినా అది ఎట్లా చెప్తారో అని మాత్రం నాకైతే అర్థం కావట్లేదు. అది ఇంతవరకు కరెక్ట్ కూడా నాకు తెలియట్లేదు. కార్బన్ షీట్ ఇచ్చి కీ చూసుకొని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్తారు అంటే ఓకేనండి, కానీ ఇది ఎట్లనో ఇది ఎట్లా వాళ్ళు 250 వచ్చిన వాళ్ళకి వస్తుంది, 230 ఎక్స్పెక్టేషన్స్ పెంచుతారు అన్నట్టు. వాళ్ళలో కొంతమంది స్టూడెంట్స్ రాసినామన్న వాళ్ళకు హోప్ ఇస్తారు, కానీ అది తప్పు అని నాకు అనిపించి వీడియో చేస్తున్నా. అది తప్పు, హోప్ ఇవ్వడం మాత్రం తప్పు. ఒకవేళ ఈ వీడియో చేసే వాళ్ళకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అండి, కట్ ఆఫ్ అనేది ఒక ఫ్యాంటసీ లాగా, అంటే కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు. ఎందుకంటే సిక్స్త్ జోన్ ఫిఫ్త్ జోన్ ఉంది కదా జోన్ వైజ్ పోస్టులు కానీ. ఇప్పుడు నేను రాసింది నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ రాసింది తెలుసు, వేరే జోన్లో 5th జోన్లో నిజామాబాద్ సైడ్ లేకపోతే హైదరాబాద్ సైడ్ రంగారెడ్డి సైడ్ వాళ్ళు ఎట్లా రాసినా మనకు ఎలా తెలుస్తుంది. రిజల్ట్ వచ్చే వరకు మాత్రం కట్ ఆఫ్స్ నమ్మకండి, ఈ కట్ ఆఫ్ ఇంత ఉంటుంది మీ మీద మీ నమ్మకం ఉండాలండి. కట్ ఆఫ్ రీసెర్చ్ చేసి నాకు 230 వస్తున్నాయి నేను చదువు నాకు జాబ్ వస్తుంది, 260 వస్తున్నాయి నాకు జాబ్ వస్తుంది అట్లా కాదండి. ముందు చాలా జాబ్స్ ఉన్నాయి, రైల్వే ఎన్టీపీసీ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఇంకా కొన్ని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ. ఇప్పుడే మాత్రం గివ్ అప్ ఇవ్వకండి స్టడీకి, కంటిన్యూ అయ్యండి. ఇప్పుడు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎట్లా ప్రిపేర్ అయ్యారో వాటి కోసమే చదవండి, వాటి కోసమే ప్రిపేర్ కాండి, అదే ప్యాటర్న్లో ఉండండి. ఎందుకంటే 230 వస్తున్నాయి నాకు జాబ్ వస్తుంది అని కొంతమంది నా ఫ్రెండ్స్ అన్న వస్తానే ఇక వస్తుంది కట్ ఆఫ్ ఇంతే ఉన్నది ఇట్లా ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది నమ్మకండి. ఇప్పుడు నేను చెప్పిన కదా, నేను ఏదో చెప్పిన కదా, నన్ను కూడా నమ్మమని చెప్పట్లేదు, నమ్మకండి. ఏదో అట్లా రిఫరెన్స్ కోసం చెప్పానండి, నాకు తెలిసినంతవరకు నేను పేపర్ అటెండ్ చేసే దాని ప్రకారం నేను బీసీని 252 to 270 నేను అటెండ్ చేస్తా కాబట్టి నాకు అనిపించి చెప్పాను. అది అటెంప్ట్ చేసేటి అలా మళ్ళీ ఎన్ని కరెక్ట్ అవుతాయి ఎన్ని తప్పు అవుతాయి నేను కాన్ఫిడెన్స్గా పెట్టినాయన్ని. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, దేన్ని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే కార్బన్ షీట్ మన దగ్గర లేదు,
పేపర్ ఒక్కటే ఉందండి. పేపర్ చూసి కొన్ని పెట్టచ్చు, కొన్ని పెట్టకపోవచ్చు, బబ్లింగ్లో కొన్ని ఫాస్ట్గా పెట్టచ్చు, పెట్టలేకపోవచ్చు. టాపర్ స్టూడెంట్ 350 పెట్టచ్చు కొంతమంది. అందుకేనండి కట్ ఆఫ్స్ నమ్మకండి, కట్ ఆఫ్స్ కోసమనే ఆలోచించకండి. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది శాశ్వతం కాదు, అది ఎవరు ఎట్లా రాసారు, ఎవరు ఎట్లా రాసారు అనేది మనకి తెలియదు. రిజల్ట్ వచ్చారు ఎట్లా రాసారు కానీ అయిపోయింది, ఎగ్జామ్ రాశారు అయిపోయింది. ఇంకా దాని గురించి కట్ ఆఫ్ కోసం వెతికి 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 గిన్నె వస్తే ఆడ గన్ను వస్తే ఆడ మాట్లాడుకోవడం అయితే తప్పండి. వెతకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ గురించి వెతకండి, ఎందుకంటే అయిపోయింది అది ఆల్మోస్ట్. మీరు ఎగ్జామ్ రాశారు, పేపర్ తెచ్చేశారు, అయిపోయింది. రిజల్ట్స్ కోసం మాత్రమే వెయిట్ చేయాలండి, రిజల్ట్స్ కోసం మాత్రమే వెయిట్ చేయాలి. ఎందుకు మర్చిపోమంటున్నా అంటే మళ్ళీ ఈవెంట్స్ అయితే లేవు. అంటే ఇవి ఇట్లా కట్ ఆఫ్ వస్తే ఇంత ఈవెంట్స్ వస్తే ఈవెంట్స్ ప్రిపేర్ మళ్ళీ ఒక దానికి ప్రిపేర్ కావాలనైతే లేదు. ఇంటర్వ్యూ అనేది మళ్ళీ అంతకన్నా లేదు, దీనికి ప్రిపేర్ కావాలని మాత్రం లేదు కదా. ఓకే దాన్ని వదిలిపెట్టండి. ఇంకా జాబ్ రాశారు అయింది అయిపోయింది, కొంచెం ఫ్రీగా ఉండండి. ఒక 10 డేస్ వరకు ఫ్రీగా ఉండండి. ఫ్రీగా ఉండి ఎందుకు ఫ్రీగా ఉండమంటున్నా అంటే ఫ్రీగా ఉండి మళ్ళీ ప్రిపేర్ కావాలి నెక్స్ట్ టైం. నాకు రాదు సరే అది అయిపోయింది, ఈ వరకు అయిపోయింది, చాప్టర్ అయిపోయింది అని మాత్రం అనుకునే ప్రిపేర్ కాండి. ఎన్టీపీసీ ఉంది, దీనికన్నా మంచి జాబు రైల్వే ఎన్టీపీసీ. గ్రూప్ డి జాబ్స్ ఉన్నాయి, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చాలా పడ్డాయి, చాలా వాటికి అప్లై చేసే ఉంటారు వీళ్ళు, వాటికి ప్రిపేర్ కాండి. ఓకేనండి, ఇవన్నీ చెప్పాలని నాకు అనిపించింది. ఎందుకంటే వైరల్ అవుతుంది, చాలామంది కట్ ఆఫ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ అని ఆలోచిస్తారు. కట్ ఆఫ్ గురించి ఆలోచించకండి, ఎందుకంటే మళ్ళీ ఫర్దర్గా మీకు ఈ కట్ ఆఫ్ వల్ల ఫర్దర్గా అయితే ఏం లేదు. మీరు కట్ ఆఫ్ గురించి ఆలోచించకండి, మెరిట్లో ఉండాలి అంతే. కట్ ఆఫ్ ఎంత వచ్చినా మీకు సంబంధం లేదండి, అది 300 కట్ ఆఫ్ ఉండని ఏమంటండి. మెరిట్ ఉంటేనే జాబ్ వచ్చినట్టు. ఇప్పుడు ఒక 250 కట్ ఆఫ్ ఉంది, మీకు ఒక 230 వచ్చినాయి, దానివల్ల ఏమైనా లాభం ఉంటుందా? ఏం ఉండదు. జాబ్ వస్తే వస్తుంది అంతే. ఇంకా అంటే మిమ్మల్ని ఏదో డిస్కరేజ్ చేయడానికి నేను ఇట్లా చెప్పట్లేదండి. ఎందుకు అంటే కట్ ఆఫ్ నమ్ముకొని ఖాళీగా ఉండడం కన్నా ముందుకెళ్ళి ఇంకా చదువుకోవడం, ఈసారి మిస్ అయినా ఇంకోసారి ఓటమి అన్నీ నేర్పిస్తుంది అండి. ఎడ్యుకేషన్ అనేది చాలా గొప్ప వెపన్, అంటే మీరు కొనలేని వెపన్ అండి. అది మీ దగ్గర ఉన్నంత వరకు మీరు ఏ దేనైనా సాధించగలుగుతారు, అది నాకు నమ్మకం. నా వరకు నేను చెప్పదలుచుకున్న కట్ ఆఫ్ గురించి అయితే నమ్మకండి. ఒకవేళ మీ సరే ఇన్ని చెప్పారు కదా, మీరెందుకు ఈ వీడియోలో కట్ ఆఫ్ చెప్పారంటే చెప్పాలి అని రెఫరెన్స్ కోసం అట్లా చెప్పానండి. దీన్ని అయితే నమ్మకండి అని చెప్పాను, నమ్మమని మాత్రం అంతగానే చెప్పాను, ఏదో రెఫరెన్స్ కోసం చెప్పాను. సరే చాలామంది కట్ ఆఫ్ని వీడియో చేశారు, వాళ్ళని మాత్రం బ్లేమ్ చేయడానికి ఏమి కాదు. కాకపోతే కొంచెం చెప్పండి, చెప్పే వరకు చెప్పండి, చెప్పి లాస్ట్ వరకు అయినా వాళ్ళకి చెప్పండి. దీన్ని పర్టికులర్గా రెఫరెన్స్గా తీసుకోకండి, రిఫరెన్స్గా తీసుకోకండి అని చెప్పండి. ఎంతోమంది వ్యూస్ కోసమో దానికోసమో దీనికోసం చెప్తారు కానీ అట్లా నాకు చెప్పడం ఇష్టం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే మాత్రం తిట్టకండి, నా వరకు నాకు అర్థమైనంత చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.